Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయవాడ టీడీపీలో మళ్లీ రచ్చ. చంద్రబాబు నిర్ణయంతో నేతలు గరం గరం. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం బెజవాడలో మరోసారి విభేదాలకు కారణమైంది. పార్టీ అధినాయకత్వం తీరు పట్ల కొంతకాలంగా గుర్రుగా ఉన్న ఎంపీ కేశినేని నానిని బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాని కోరిన విధంగా బెజవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే అక్కడ బుద్దా వెంకన్న నాగుల మేర నియమించిన కమిటీలను తప్పించారు. కొత్త కమిటీల ఏర్పాటుకు కేశినేని నానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయం బెజవాడలో మరోసారి టీడీపీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. పశ్చిమ నియోజకవర్గంలో బాధ్యతలను కేశినేనికి అప్పగించడం పైన బుద్దా వెంకన్న నాగుల మేర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అనుచర వర్గంతో భేటీ అయ్యారు. వారి అనుచరులు ఆందోళనకు దిగారు. తాము కేశినేని నాయకత్వంలో పనిచేయమంటూ నినాదాలు చేశారు. పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా బుద్దా క్యాంప్ సామాజిక సమీకరణం బయటకు తీసుకొచ్చింది. తమ నియోజకవర్గానికి చెందిన బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యకలాపాలు వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఈ కొత్త బాధ్యతలపైన బుద్దా అధికారికంగా స్పందించలేదు. నగరంలో 2019 ఎన్నికల సమయం నుంచి పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ కేశినేని నాని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం పైన ఈ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ నేతల తీరు మార్చుకోవాలని, లేకుంటే నష్టం తప్పదని చెబుతూనే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా కేశినేని నాని కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యాలయంలో కింది అంతస్తులో చంద్రబాబు ఫోటోలు తీసేసి రతన్ టాటాతో తాను ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఒక దశలో వచ్చే ఎన్నికలలో పోటీ చేయనంటూ కేశినేని తన మద్దతుదారులకు స్పష్టం చేశారు. ఇక పార్టీ కార్యాలయం పైన వైసీపీ శ్రేణులు దాడికి నిరసనగా చంద్రబాబు పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఆ సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేశినేని నాని ఏకాంతంగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ సమయంలో సీఎం జగన్ పైన విమర్శలు చేశారు. ఇక చంద్రబాబు రాష్ట్రపతిని కలిసే సమయంలోనూ కేశినేని నాని కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కేశినేని వ్యతిరేక గ్రూప్ అలకబూనింది. అయితే పార్టీ అధినేత బుజ్జగింపుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలతో బుద్దా ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఇదే సమయంలో పలు నియోజకవర్గాలకు చంద్రబాబు పార్టీ ఇన్ఛార్జీలను నియమించారు. మాచర్లకు జోలకంటి బ్రహ్మానందరెడ్డి, విశాఖ జిల్లా దక్షిణానికి గండి బాబ్జీని ఖరారు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర పార్టీ నేతలు బల ప్రదర్శనకు దిగారు. ఏరన్నా తిప్పేస్వామి తన అనుచరులతో తమ బలం చాటుకునే ప్రయత్నం చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు పార్టీకి చేస్తున్న కాయకల్ప చికిత్స కొత్త సమస్యలకు కారణమవుతోంది. మరి వీటిని చంద్రబాబు ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారో చూడాలి.